ప్రజల చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ అనేది అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆధారంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాబంధు యాప్ ను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ప్రజాబంధు యాప్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రాంత ప్రజలంతా ప్రజాబంధు యాప్ ను తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతోని మరి ఈ ప్రజాబంధు వ్యవస్థ అనేది మనము ప్రారంభించడం జరిగింది. ఈ ప్రజాబంధు వ్యవస్థ ప్రారంభించి మరి మీరు అందరికీ కూడా తెలుసు మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యతోని నా క్యాంప్ ఆఫీస్ కావచ్చు నన్ను కానీ సంప్రదిస్తారు. సంప్రదించి వెళ్ళిన తర్వాత మరి అది పని అయ్యిందా లేదా అనేది ఫాలో అప్ కానీ అదేవిధంగా అధికారులకు కూడా నేను ఫోన్ చేసి చెప్తాను. మళ్ళీ అధికారులు కూడా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని నాకు కూడా తెలియదు, మా నాయకులకు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఆ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఫాలో అప్ కానీ లేదంటే మళ్ళీ అదే వ్యక్తి ఒక నెల రోజుల తర్వాత వచ్చి అన్న నా పని కాలేదంటే ఏ పని మీద వచ్చిండో కూడా మనకు గుర్తుండదు. సంఘటనలు సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అందుకనే ఇదంతా కూడా మనను నన్ను ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో నన్ను గెలిపించడం జరిగింది. తాండూరుని అభివృద్ధి చేస్తాడు, మా సమస్య లేదన్నా పరిష్కరిస్తాడు అని చెప్పి మీరందరూ కలిసి తాండూరు ప్రజలందరూ కలిసి నాకు ఈ ఎమ్మెల్యే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మరి నా రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయడము, ప్రజా సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేపించాలనే ఉద్దేశంతో మరి నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహిస్తున్నానా లేదా అని ఆలోచించినప్పుడు మరి ఈ ఫ్లాస్ అన్ని కూడా కనిపించాయి. ఈ ఫాలో అప్ వ్యవస్థ లేకపోవడము, అదేవిధంగా అధికారులతో కూడా ఫాలో అప్ వ్యవస్థ లేకపోవడం. కాబట్టి ఈ ప్రజాబంధు టీంని మరి ఎక్కడ లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, దేశం మొత్తం లేడ కూడా లేదు. మరి ఇది సొంతంగా. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.